నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈ వీడియో ఇవాళ చేయడానికి కారణం ఏంటంటే, నిన్న సడన్గా తెలంగాణ గవర్నమెంటు ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అని ఉంది కదా, దాన్ని ఎబాలిష్ చేస్తూ ఒక డిసిషన్ తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఓపెన్ ప్లాట్స్ ఎవరైతే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి ఈ డెవలపర్స్ ప్లాటింగ్స్ చేస్తున్నారో డెవలప్ చేసుకుంటూ, దాన్ని ఆ లేఅవుట్ని సంబంధిత జిల్లా పరిషత్ కానీ గ్రామ పంచాయత్ కానీ లేకపోతే మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఆ లేఅవుట్ని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసి వాళ్ళకి ఎన్ని ప్లాట్లు ఇందులో వస్తున్నాయి, రోడ్లు ఎంత వస్తున్నాయి, ఫెసిలిటీస్ ఏమొస్తున్నాయి, పార్కింగ్ ఎంత వస్తుంది, ఈ పార్కులు ఎంతవరకు వస్తున్నాయి, ఇవన్నీ ఈ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఈ లేఅవుట్ సంబంధిత అధికారులకు సమర్పిస్తే వాళ్ళన్నీ పరీక్షించి చిన్నంగా తగిన డబ్బులు చెల్లించుకుని లేఅవుట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. అటువంటి లేఅవుట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ని మాత్రమే మనం అందరం కొనుక్కోవాలి. కొనుక్కుంటేనే అది సంబంధిత సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే, డెవలపర్స్ తర్వాత కొంతమంది ఈ అగ్రికల్చర్ని నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి తమ ఇష్టమైన రీతిలోనే లేఅవుట్లు చేసి అమ్మడం మొదలెట్టారు. అవి దురదృష్టవశాత్తు కొంచెం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. సడన్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కళ్ళు తెరిచి ఇట్లా అన్రిజిస్టర్డ్ లేఅవుట్లో కొనుక్కున్న ప్లాట్లు కంపల్సరీగా రెగ్యులరైజ్ చేయాలి, తగిన రుసుము చెల్లించాలి, పలానా తారీఖు నుంచి పలానా తారీఖు లోపల లేకపోతే అవి మేము గుర్తించము అని చెప్పేసి అనౌన్స్ చేస్తే దాని మీద ప్రజలందరూ ఆవేశపడ్డారు. లక్షలు మేము పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, సడన్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయమని లేఅవుట్ రెగ్యులరైజేషన్ అని చెప్పి డబ్బులు పెట్టమంటే ఇది తడుపు అవుతుంది, చాలా అన్యాయము. కావాలంటే కొత్త ప్రపోజ్డ్ కొత్త వాటికి ఏదైనా ఉంటే మీకు వర్తింప చేయండి, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న మేము కొనుక్కున్న లేఅవుట్లోని అన్రిజిస్టర్డ్ లేఅవుట్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినవి ఈ మళ్ళీ కట్టమంటే చాలా దురదృష్టకరము, అన్యాయం కూడాను అని చెప్పి ప్రజలందరూ చాలా కోపంగా ఉండి పబ్లిక్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టులో పెండింగ్ ఉంది అది. ఇవన్నీ చూసి ఇక్కడ ఏదో మనకి చాలా ప్రాబ్లం వస్తుంది అని గ్రహించినట్టుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సడన్గా నిన్న రాత్రి ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే, ఆల్రెడీ అన్రిజిస్టర్డ్ లేఅవుట్లో కొనుక్కున్న ప్లాట్ ఓనర్లు ఆల్రెడీ రిజిస్టర్ అయిన సేల్ డీడ్లకై వాటికి ఇది వర్తించదు ఎల్ఆర్ఎస్. ఇది ఏదైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ ఉందో అంటే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్కి అన్రిజిస్టర్డ్గా లేఅవుట్ చేసి కొత్తగా అమ్మబోతున్న ఈ ప్లాట్ కొనుక్కోబోతున్న వాళ్ళకి వర్తిస్తుంది. ఆల్రెడీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్డ్ డీడ్కి అంటే అన్రిజిస్టర్డ్ లేఅవుట్లో ఎవరైనా ప్లాట్లు కానీ బిల్డింగ్లు కానీ కొనుక్కున్నట్టయితే ఇది వర్తించదు, వాళ్ళు ఇంకోసారి వాళ్ళు తిరిగి అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా ఆనందించవలసిన విషయం. ఎందుకంటే చాలా కొంత లక్షల మంది దీనివల్ల ఇప్పటిదాకా ఇబ్బంది పడ్డారు. ఏదో రేపు పొద్దున్న ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి కొనుక్కున్నారు, అప్పులు చేసి కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లల కోసమనో లేదా చదువుల కోసమనో ఈ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అని చెప్పి సడన్గా తీసుకొచ్చి ఇబ్బందులు పడి చేశారు అని చాలా బాధపడ్డారు. వీళ్ళందరి బాధలను తప్పిస్తూ నిన్న రాత్రి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం చాలా ఆనందదాయక విషయం. ఇంకోటి ఏంటంటే, ఇది కరెక్టే, మరి థర్డ్ సైలు సెకండ్ సైలు వాటికే వర్తిస్తుంది, కొత్త వాటికి ఏదైతే కొత్తగా ప్లాటింగ్ చేసి అన్రిజిస్టర్డ్ లేఅవుట్ ఉందో అది దానికి వర్తించదు, అది కరెక్టే, దానికి మాత్రం వీళ్ళు కంపల్సరీగా ఎల్ఆర్ఎస్ చేసుకోవాల్సిందే. ఆల్రెడీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓపెన్ ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ వాళ్ళకి ఈ మళ్ళీ రెండోసారి ఈ ఎల్ఆర్ఎస్ వర్తించదు, వాళ్ళు హ్యాపీగా ఇవాళ నుంచి వాళ్ళు తిరిగి సేల్ చేసుకోవచ్చు, మార్టిగేజ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ చేసుకోవచ్చు, ఏ విధమైనైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి. ఇది ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. ఈ ప్రజల ప్రోద్బలం వలనో, ప్రజల ప్రెజరీ వలనో, లేకపోతే హైకోర్టులో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం వలనో ఆఖరికి ఏదైనా కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఒక మంచి ఈ డెసిషన్ తీసుకున్నదని మాత్రం
అందరూ చెప్పుకుంటున్నారు. తెలంగాణ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు నుంచి కూడాను సెకండ్ సేలు థర్డ్ సేలు ఏదైతే అన్రిజిస్టర్డ్ లేఅవుట్లో కొనుక్కున్న ఓపెన్ ప్లాట్లు కానీ బిల్డింగ్లు కానీ ఇవాళ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్మచ్చు, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, గిఫ్ట్ చేయొచ్చు, మార్టిగేజ్ చేయొచ్చు, ఏ విధమైనా ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి ఇబ్బందులు లేవని నిన్న రాత్రి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ క్లారిఫై చేస్తూ ఒక డెసిషన్ తీసుకుని జీవో ఇష్యూ చేయడం జరిగింది. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్కి ఆల్రెడీ డెసిషన్ వెళ్ళిపోయింది, డైరెక్షన్ వెళ్ళిపోయినాయి. ఈ రోజు నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఓల్డ్ పద్ధతిలో ధరణి పోర్టల్ కాకుండా ఓల్డ్ పద్ధతిలో యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయో ఇవాళ నుంచి అదే విధంగా ఓపెన్ ప్లాట్లు, బిల్డింగ్లు అన్రిజిస్టర్డ్లో లేఅవుట్ కానీ సెకండ్ సేల్స్ రిజిస్టర్ అవుతాయని నిన్న రాత్రి డిసిషన్ తీసుకుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల తరఫున తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి అభినందనలు, అదేవిధంగా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు వెనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.